వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన అవార్డు గెలుచుకున్న యుజవేందర్ చాహల్ తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్లో మాత్రం విఫలమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత బౌలింగ్ విభాగం దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉపఖండపు పిచ్లపై మంచి రికార్డు ఉన్న స్పిన్నర్లు విఫలమవుతూ ఉండటం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. స్పిన్కు అనుకూలించే ఇండియన్ పిచ్లపై చెలరేగే యుజవేందర్ చాహల్తో పాటు అక్షర్ పటేల్లు రెండు మ్యాచ్లోనూ విఫలమయ్యారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, చాహల్ తన వేగాన్ని మార్చుకోవటం చాలా అవసరం. ఒకవేళ చాహల్ నేను టైట్ బౌలింగ్ వేసి వికెట్లు తీస్తా అని అనుకోవచ్చు, కానీ అది జరగటం లేదు కదా. 4 ఓవర్స్లో సుమారు 50 పరుగుల దాకా ఇస్తున్నాడు, కానీ అందుకు తగ్గట్టుగా 3 నుండి 4 వికెట్లు తీస్తూ ఉంటే పరిస్థితి మరోలా ఉండొచ్చేమో. అప్పుడు మ్యాచ్ భారత చేతిలోకి ఉండేది. అయితే చాహల్ మాత్రం 4 ఓవర్లు వేసి 40 నుండి 50 రన్స్ ఇస్తూ ఒక్క వికెటే తీయడం అంటే అది ఆందోళనకరమే. చాహల్ తన వేగాన్ని తగ్గించి స్లో బంతులతో బ్యాటర్స్ అటెంప్ట్ చేయాలి. ఆ క్రమంలో బ్యాటర్లు 1-2 సిక్స్లు కొట్టినా పెద్దగా నష్టం లేదు. 2 టీ20లో చూడండి, దక్షిణాఫ్రికాకు చెందిన ఒక్క బ్యాటర్ కూడా చాహల్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడలేదు. క్రీజులో ఉండే సిక్సర్లు బాదారు. అంటే అర్థం ఏమిటి, చాహల్ బౌలింగ్లో వేగం ఉందే తప్ప వైవిధ్యం లేదు. అలాంటి డెలివరీలు మేము అక్షర్ పటేల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చాహల్ నుంచి కాదు అని అన్నాడు. అయితే 2 టీ20లో చాహల్ 4 ఓవర్స్లో 49 పరుగులు ఇచ్చుకున్నాడు, ఒక్క వికెట్ తీశాడు, కానీ తొలి వన్డేలో 13 బంతులు వేసి 26 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దాంతో ఈ ఇద్దరు ఈ రోజు జరగబోయే 3 టీ20లో ఉంటారు అని ప్రచారం జరుగుతోంది.